పెంపుడు కుక్కలు ఎందుకు కరుస్తాయి? పెంపుడు కుక్కలను వాటి యజమానులే అలా తయారయ్యేలా చేస్తారని డాక్టర్ అజయ్ సూద్ అంటున్నారు. 2-3 నెలల వయసున్న బుజ్జి కుక్క పిల్లలు ప్రతి వస్తువుని నోటితో పట్టుకుని కొరుకుతూ ఉంటాయి. అప్పుడప్పుడే వాటికి దంతాలు వస్తూ ఉంటాయి. అందుకే అన్నింటినీ నోట్లో పెట్టుకుని కొరుకుతూ ఉంటాయి. ఆ సమయంలో యజమానులు వాటిని నోటితో పట్టుకోకుండా ఆపరు. అది చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత వాటికి అదొక అలవాటుగా మారుతుంది. నిజానికి ఇది వాటికి మంచి అలవాట్లు నేర్పించాల్సిన వయస్సు. చాలామంది కుక్కలను తెచ్చుకుని వాటిని ఇంట్లో ఒక మూలన కట్టేసి ఉంచుతారు. దీంతో అవి అభద్రతా భావానికి గురవుతాయి. వాటికి అంతగా పరిచయం లేని వ్యక్తులు ఎదురైనప్పుడు దూకుడుగా వ్యవహరిస్తాయి. ఇలాంటి సమయంలో ఒక్కొక్కసారి కరుస్తాయి అని డాక్టర్ చెప్పడం జరిగింది. ఆహారం పానీయాల్లో అసమతుల్యత కూడా అవి దూకుడుగా వ్యవహరించేందుకు కారణం అవుతుందని ఆయన చెబుతున్నారు. కొన్నిసార్లు ఇంట్లో పెంపుడు కుక్కలను వాటికి సరిపోయే దానికంటే అధికంగా ఆహారం పెడుతూ ఉంటారు. ఎక్కువ శారీరక శ్రమ కూడా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వాటి శారీరక శక్తి మొత్తం ఖర్చు అవ్వదు. దీంతో అవి దూకుడుగా మారతాయని తెలియజేశారు.